एपी ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్కే రాహుల్ గాంధీ కేసీ వెనుగోపాల్ సమావేశమయ్యారు పార్టీ బలోపేతం పొత్తులు ఏపీ ప్రజలకు కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చించారు వచ్చే జనవరిలో ఏపీలో 3 సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ పార్టీపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేని పరిస్థితిలో ఉన్నట్టు విమర్శించారు ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారంటూ ఎద్దేవా చేశారు 30 ఏళ్లుగా కుప్పానికి ఏమీ చేయలేదని కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డారు మంత్రి రోజా ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు ఆందోళనను ఉద్రతం చేశారు తమ డిమాండ్స్ను ప్రభుత్వం నెరవేర్చట్లేదని పట్టించుకోవట్లేదంటూ ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడించాలని అంగన్వాడీలు నిర్ణయించారు దీంతో ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద పోలీసులకు భారీగా మోహరించారు ధర్నా చౌక్ నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరించారు విశాఖ మధురవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది గ్యాస్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు మూడు కార్లు ఒకటినొకటి వరుసగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంతో కొమ్మాది జంక్షన్ వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో 14 మంది ప్రతివాదులకు నోటీసులు అందలేదని పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు విచారణ జరిపిన కోర్టు ఎలా జారీ చేయాలనే అంశంపై తామే ఆదేశాలు ఇస్తామన్న కోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన దీక్ష నేటికి 1000 రోజులు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రైల్వే డిఆర్ఎం కార్యాలయం నుంచి जीवीएमसी गांधी विग्रह वरक कार्मिक वामपक्ष नेत बैक र्यी निर्वहार प्रवेटीकरण पै के प्रभुत्म तर्णयानी कार्मिक ఏపీలో రెండో రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాల్లో కార్మికులు ఆందోళన చేపట్టారు సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టాయని తమకు కనీస వేతనం చెల్లించట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారంటూ మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ప్రముఖ యుద్ధ వీరుడు నాయక్ దీప్ చంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 1999 లో కార్గిల్ లో జరిగిన యుద్ధంలో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు అప్పటి యుద్ధంలో మిసైల్ రెజిమెంట్ యూనిట్ లో దీప్ చంద్ పనిచేశారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన దీప్ చంద్ కార్గిల్ వీరుడిగా గుర్తింపు పొందాడు శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది పోలాకి మండలం సుసరాం గ్రామంలో ఎలుగుబంటి సంచరించింది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు ఏ క్షణాన తమపై దాడి చేస్తుందని భయభ్రాంతులకు గురవుతున్నారు అధికారులు స్పందించి ఎలుగుబంటి నుంచి రక్షించాలంటూ కోరుకుంటున్నారు అంగన్వాడీలతో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ట వీరభద్రస్వామి భేటీ అయ్యారు విజయనగరం తన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలతో ఆయన మాట్లాడారు వారి నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు అంగన్వాడీల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ హామీ ఇచ్చిన నిరసనకారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళను తన భర్త దారుణంగా హత్య చేశాడు సుందర్రావు అనే వ్యక్తి తన భార్య మేరీతో గత కొన్ని రోజులుగా తరచూ గొడవ పడుతూ వస్తున్నాడు భార్య కాపురానికి రావట్లేదంటూ మధ్యమత్తులో ఉన్నటువంటి సుందర్రావు మేరీ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె చేపట్టడంపై సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రకాశం జిల్లా పొదిలి పట్టణ ప్రజలు మండిపడిపోతున్నారు కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో కార్మికుల సమ్మెకు దిగడం సరికాదన్నారు కార్మికులు సమ్మె చేయడంతో గ్రామాల్లో చెత్త తీవ్రంగా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చిన్నారులు వృద్ధులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలానికి చెందిన గిరిజనులు నిరసన తెలిపారు శంకరం పంచాయతీ మామిడిపాలెం గ్రామానికి బ్రిడ్జిని నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేశారు బ్రిడ్జి లేకపోవడంతో ఇటీవల కురిసిన మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో గిరిజన ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో ఆసుపత్రికి వెళ్లలేని దీన పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా తెర్ల మండలం అంట్లవర గ్రామంలో విషాదం జరిగింది వరి మార్పు యంత్రం బోల్తాపడి ఇద్దరు మహిళలు మరణించారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వరి పంట నూర్పు కోసం ట్రాక్టర్తో యంత్రాన్ని తరలిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది టీటీడీ నిధులను శానిటేషన్ అభివృద్ధికి మళ్లించడంపై హైకోర్టులో విచారణ జరిగింది కార్పొరేషన్ నిధులు నిలుపుదల చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను సవరించి నిధులు మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని టీటీడీ కార్పొరేషన్ తరపు న్యాయవాది కోరారు టీటీడీ తిరుపతి కార్పొరేషన్ దాఖలు చేసిన కౌంటర్కు రిప్లై ఇవ్వాలంటూ పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది రిప్లై ఇచ్చేందుకు రెండు వారాల గడువు కోరడంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు
నర్సరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్న ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వదంటూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం గేటు ముందు నర్సరావుపేట వైసీపీ కార్యకర్తలు గోపిరెడ్డి వ్యతిరేక వర్గం నేతలు నిరసనకు దిగారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అని నినాదంతో ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో డయాలసిస్ మిషన్స్ ను ప్రారంభించిన ఆయన పలు వార్డులలో రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో మౌలిక సౌకర్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ మాల విరమణకు 3 కోట్లు కేటాయించినట్టుగా ఆలయ చైర్మన్ కర్ణాటి రాంబాబు చెప్పారు. పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 3 నుంచి 7 వరకు భవానీ దీక్ష విరమణలో ఉంటాయని, అందుకోసం దాదాపు 5 లక్షల మంది మాలధారులు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీక్షల విరమణకు 300 మంది గురు భవానీలు సిద్ధంగా ఉన్నారంటూ చైర్మన్ తెలిపారు. సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తామని, మీ సేవలు ఇక చాలంటే పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. మార్పులు చేర్పులు సహజమే అన్న ఆమె, పార్టీ మారాలనుకునేది వారి పర్సనల్ వ్యవహారం అన్నారు. టికెట్ల విషయంలో ఫైనల్ డిసిషన్ సీఎం జగన్దే అన్న ఆమె. ఆయన నిర్ణయాలు కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతామన్న ఆయన 4 నెలల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజాడు రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ఓర్పు సహనాన్ని పరీక్షిస్తున్న వారికి ఈ వార్నింగ్ అని జేసీ ప్రభాకర్ రెడ్డిపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.